మన అప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అది పరిశుద్ధమైన నా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిళ్ళారా మనమంతా క్షేమంగా ఉండటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యము మన మీద దృష్టి నిలిపి లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఏ తెగులు మన మీద కానీ కుటుంబాల మీద కానీ క్రియ చేయకుండా ఆయన నిత్యము మన మీద ఆయన కను దృష్టి నిలిపి కాపాడుతూ ఉన్నాడు అందుకోసమే మనమందరము కూడా క్షేమంగా సంతోషంగా భయంకరమైనటువంటి కరోనా వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ దినాలలో క్షేమంగా సంతోషముగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాము ఇక మీదట మనల్ని ఈ రీతిగా మనల్ని కాపాడటానికి నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఎందుకంటే లోకము లోకం యొక్క ఆశలు గతించిపోతున్నటువంటి సమయము ఆసన్నమైనది మనము లోకాన్ని కాదనుకున్నాము లోక ఆచారాలు పద్ధతులు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశలు రంగుల లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశను మనము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో కూడా శిలవ వేసుకున్న వారమై ప్రభుతో కూడా మనం కొనసాగుతూ ఉన్నాము గనుక తప్పకుండా మనలను మన కుటుంబాలను కాపాడటానికి మన దేవుడు ఈ యొక్క తీర్మానంలో నిలిచి ఉన్నటువంటి వారిని నిత్యము కాపాడుతూ ఉన్నాడు ఇగ మీదట కాపాడటానికి ఆయన సిద్ధ మనిషి కలిగిన వాడే ఉన్నాడు అందుకోసమే మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదహ పదిహేను పదహారు పదిహేడు వాక్యాలు చూస్తే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకమును లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయో నేత్రాశయో జీవపుడుబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయో గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిత్యము నిలుసును గమనించండి నా ప్రేమే నా సహోదరి సహోదరులారా లోకము లోకంలో ఉన్నటువంటి ఆశలో గతించిపో సమయము ఆసన్నమైన ఆసన్నమైనదని చెప్పి ఉన్నాను కదా అవును ప్రభు యొక్క రెండవ రాకడా సమీపంగా ఉన్నటువంటి ఈ దురిదినాలలో మనము లోకంలో ఉన్నటువంటి లోకాశ శరీరాశ నేత్రాశ జీవుడంబం ఈ మూడిటిని మనం జయించాలి ఈ మూడిటిని మనం జయించాలి అంటే తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉండాలి తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉంటే శరీరాశను జయిస్తాము శరీరంలో శరీరం కోరుకుంటున్నటువంటి ఆశలు భయంకరమైనవి అవి నిత్య నరకాగ్నికి దారి తీసేవి శరీరాశన జయిస్తాము నేత్రాసిన జయిస్తాము లోకములో చూసిన ప్రతిది కూడా కావాలని కన్ను ఆశిస్తూ ఉంటుంది దానిని జయిస్తాము అలాగనే జీపు డంబం అంటే ఈ గొప్పలు చెప్పుకునే ఆలోచనలు లేకుండా మన మనల్ని మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చిస్తూ ఆత్మసంబంధమైన మార్గంలో కొనసాగుతాము శరీరంలో ఉన్నాయి లోకంలో ఉన్నాయి ఈ మూడు ఒకటి శరీరాశ రెండు నేత్రాశ మూడు జీవపుడమ్మం తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉంటే ఈ మూడిటిని మనం జయిస్తాము ఈ మూడిటిని మనం జయించాము అంటే దేవుని ద్వారా మనము గొప్ప ఆశీర్వాదములు పొందుతున్నట్లే ఈ మూడిటిని మనం జయించగలిగితే లోకములో ప్రస్తుతం మనము రక్త మాంసాలతో జీవిస్తూ ఉన్నాము గనుక లోకంలో వస్తున్నటువంటి ప్రతి శోధనను జయించడానికి మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఆత్మబలమును ఆత్మశక్తిని శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అది మనకు అనుగ్రహించాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాలి దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనము దేవుని కొరకు ఒక ప్రతిష్ఠితమైనటువంటి తీర్మానంలో కొనసాగుసూ ఈ మూడింటిని మనము జయించిన వారమై ఉండాలి మనము శరీరాశిని పూర్తిగా జయించాలి నేత్రాసిన జయించాలి జౌహుడమ్మను జయించాలి ఈ మూడింటిలో ఒకదానిని జయించి రెండింటిని ప్రేమిస్తూ ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు రెండింటిని జయించి మూడవ దానిని మనము జయించలేకుండా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు కాబట్టి మూడిటిని మనము జయించగలిగితే అప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎరిగిన మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో మనము కొనసాగుతాము లోకంలో వస్తున్న ప్రతి శోధనను ప్రార్థన ద్వారా జయించడానికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు కృప అనుగ్రహిస్తాడు అప్పుడు లోకములో వస్తున్నటువంటి ఎలాంటి శోధననైనా జయించడానికి ప్రభు మనకు తోడే ఉండి నడిపిస్తాడు అలాగనే లోకములో ఒక ఆశ్చర్యకరముగా ఒక రాత్రిలోనూ నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తానని యుగ సంబంధమైన సాతానుడు ఒకవేళ కలలోకి వచ్చి నిన్ను అడిగినా లేక ఒక రాత్రిలోనే నిన్ను లక్షాధికారిని చేస్తానని సాతానుడు నిన్ను కోరినా లేక ఒక మనుషుడు విలువగలిగినటువంటి ఒక మనుషుడు వచ్చి నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తాను నిన్ను లక్షాధికారిని చేస్తాను మరి ఈ మార్గంలో నుండి నువ్వు కొంచెం తొలిగితే చాలు పెద్దగా తొలగవలసిన అవసరం లేదు కొంచెం తొలిగావు అంటే నిన్ను ఈ రీతిగా ఘనపరుస్తాను అన్నప్పుడు అలాంటి సాతానుడు మాటలకు కానీ లోకములో గనులైన వారు చెప్పుచున్నటువంటి మాటలకు కానీ మనము ఏమాత్రము తలవంచకుండా మన కొరకు శిలవ వేయబడినటువంటి ప్రభువారి వైపు చూసి మనము కొనసాగటానికి ప్రభు ఆత్మ బలాన్ని అనుగ్రహిస్తాడు నా ప్రేమే నా సహోదరుడు ఆ సహోదరి అప్పుడు మనము శరీరాసిన కానీ నేత్ర రాసిన కానీ జీవపు డంభాన్ని కానీ ప్రేమించకుండా నేను క్రీస్తుతో కూడా శిలవ వేయబడి ఉన్నాను ఇక జీవించు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు అనే ఆ అనగలిగినటువంటి ఆత్మీయతలోనికి మనం నడిపించబడతాము ఆయన పక్షం ఉండగా మనకు లోకములోనిది ఏమీ అవసరము లేదు అన్నట్లుగా మనము మాట్లాడగలుగుతాము ఇక ఆసాపు రాసినటువంటి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఐదవ వాక్యంలో చూస్తే ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు భక్తుడైనటువంటి ఆసాబు గారు అంటూ ఉన్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములో ఏది కూడా నాకు అవసరము లేదు ఎందుకంటే పరమందు కలగబోతున్నటువంటి నిచ్చలమైనటువంటి రాజ్యములో స్థిరమైన బలమైన ఆశీర్వాదాన్ని నేను ఈ లోకములో భౌతికంగా ప్రకృతిలో జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో నేను సంపాదించుకుంటూ ఉన్నాను అది కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి ఘోషరము కాదు అది పరసంబంధమైనది అది ఆత్మ సంబంధమైనది కాబట్టి నీవు మహిమలో నీవు నా కొరకు ఈ రీతిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దాసి ఉంచావు కాబట్టి ప్రస్తుతము నేను లోకములో జీవిస్తూ ఉన్నాను లోకములో ఉన్న ఏవి కూడా నాకు అవసరం లేదు ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు నీవు నా పక్షమై ఉండగా నాకు లోకములో ఏది కూడా అవసరం లేదు నీ కొరకు నేను ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను ప్రభా యా నన్ను ఈ ఆత్మీయ జీవితములో స్థిరమగా బలమగా నిలవబెట్టి నడిపించు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమేనా సహోదరుడా సహోదరి నిజమే మనము దేవుని మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాలి దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవాలి దేవుడు మన మీద ఒక మంచి సాక్ష్యము పలికి ఉండాలి ఉండాలి అంటే మరి మనము లోకంలో జీవిస్తూ ఉన్నాము కనుక లోకంలో ఉన్నటువంటి ఈ మూడు ఆశలను జయించగలిగితే పర సంబంధమైనటువంటి దీవిన నీ సొంతం నా సొంతం అట్టి తీర్మానంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చడానికి మనసు కలిగి ఉన్నాడు శ్రీమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ప్రభు మార్గంలోనికి వచ్చి అనేక రకాలుగా ప్రభు ద్వారా మెలులు పొంది దైవ సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి నీవు చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఎన్నెన్నో మేలులు ప్రభు చేస్తా వచ్చాడు మరి నీవు ప్రభుకి వెన్ను చూపిస్తావా సంఘానికి వెన్ను చూపిస్తావా దైవ సేవకులకు వెన్ను చూపిస్తావా ఒక్కసారి ఆలోచన వచ్చాయి ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోమాక నా నా సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో ఇన్ని కార్యాలు జరగటానికి ప్రభువు నమ్మావు గనుక నీ కొరకు దైవ సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఎన్నెన్నో మేలులు పొందుకొని ఆనందంగా ఆత్మీయ యాత్రలో కొనసాగవలసిన నీవు కొద్దిగా హెచ్చించిన మరుక్షణమే దేవునికి వెన్ను చూపించి దైవ సేవకులకు వెన్ను చూపించి నీవు దేవుణ్ణి మరి దేవులను మారుస్తూ దైవ సేవకులను మారుస్తూ సంఘాలను మారుస్తూ ఇవి అనేక రకాలుగా నువ్వు కొనసాగినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషించాడు నిన్ను దేవుడు ప్రేమించాడు సంఘాన్ని మార్చినా చావుకులను మార్చినా సంబంధమైనటువంటి సహవాసాన్ని మార్చినా దేవుడిని విషయంలో ఎంతో దుఃఖిస్తాడు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చాలి అంటే నీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసైన నీవు విడిచిపెట్టకూడదు నీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సేవకులను విడిచిపెట్టకూడదు నీ కొరకు ఒక స్థిరమైనటువంటి తీర్మానం నిలిచి ఉన్నటువంటి సంఘాన్ని నీవు విడిచిపెట్టక నీ ముందు ఉంచబడినటువంటి ఈ పరుగు పందెములో ప్రభు కొరకు కొనసాగగలిగితే నీ జీవితాన్ని రాబోవు దినములో దినములలో విప్లవాత్ త్మకంగా ఒక ఉన్నత స్థితికి ఆయన నడిపించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు మన ప్రభు అయినటువంటి వారు భూలోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు లుకసు వర్తమానము ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యంలో చూస్తే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుసూ కన్నీళ్ళతో తన పాద ఆయన పాదములను తడిపి తన తన తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను గమనించండి ప్రిమైన దేవుని బిడ్లారా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువారిని గురించి విన్నది ఈ దినాన యేసు ప్రభువారు ఈ గ్రామంలో ఒక పరిశేని ఇంటికి వస్తున్నాడన్న సంగతిని విని ఆ ఇంటిలోనికి వచ్చినటువంటి యేసు యేసుప్రభువారిని చూడాలని యేసు ప్రభువారి దగ్గర తన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలని ఒక ఆలోచనతో వచ్చి తట్టు నిలవబడి కన్నీరు కారుస్తూ తాను చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నది ఒప్పుకుంటూ ఉండగానే కన్నీరు వస్తూ ఉన్నది కన్నీళ్లతో పాదాలను తడిపింది తల ఇంట్రుకలతో తుడిచింది ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది విలువైనటువంటి అత్తరు తెచ్చింది ఆ అత్తరు ఆ పాదముల మీద పోసి అభిషేకించింది ప్రియా దేవుని బిడ్లారా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ అందరి చేత చే అని అనిపించుకున్నటువంటి ఆ వ్యక్తి యేసు వారి యొద్దుకు వచ్చి తన పాపములను ఒప్పుకున్నది ఒప్పుకొని ఏడ్చి 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 వచ్చినటువంటి కన్నీటితో తన పాదముల ఆయన పాదములను తడిపి తల ఎంట్రుకులతో తుడిచింది చూడండి ఎంతో ఎన్నో పాపాలు చేసింది ఆ పాపాలకు పశ్చాత్తాపం చెంది కన్నీరు కాచింది పాదాలను తల ఇండ్రుకులతో తుడిచింది గమనించండి యేసుప్రభువారు అంటాడు ఈమె విస్తారమైనటువంటి పాపములు చేసింది కనుక విస్తారమైనటువంటి కన్నీరు కర్చి నా పాదములను తడిపి తల ఇండ్రుకులతో తుడిచింది ముద్దు పెట్టుకుంటూ ఉన్నది నా పాదములను విలువైనటువంటి అత్తర తెచ్చి నా పాదముల మీద పోసి అభిషేకించింది కాబట్టి ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డ క్షమించబడినవి నిజమే ప్రియ దేవుని బిడ్డారా ఇప్పుడు ఈమె యొక్క ఆలోచన అంతా ఏమిటంటే భయంకరమైనటువంటి పాపములు చేసి ఊరి ప్రజల ద్వారా భయంకరంగా తిట్టించుకుంటూ ఉన్నాను ఊరి ప్రజల చేత భయంకరంగా అవమానం పొందుతూ ఉన్నాను అయితే ఇగ నుండి లోకమునో లోకములో ఉన్నటువంటి లోక ఆశయాలను నేను ప్రేమించను వాటి ప్రకారంగా నేను కొనసాగను ఇక ఈ తీర్మానంలో నేను నిలిచి ఉండాలి అనే ఆలోచనతో ప్రభు దగ్గరికి వచ్చింది తన పాపాలను ఒప్పుకున్నది క్ష క్ష తన పాపములకు క్షమాపణ పొందుకున్నది ఇప్పుడు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నది లోకంలోనే జీవించింది కానీ లోకంలో ఉన్నటువంటి లోక ఆశలను మాత్రం పూర్వపాటు ప్రేమించలేదు ఆ తీర్మానంలో నిలిచి ఉన్నది మనం ఋతు గ్రంథంలో చూసినట్లయితే ఒకటో అధ్యాయము పదహారవ వాక్యంలో చూస్తే అక్కడ మనం చూసినట్లయితే ఓర్ప నయోమి ఇద్దరు కోడల్లో పెద్ద కోడలు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా చిన్న కోడలు అయినటువంటి అత్తుకొని ఆమెను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వెంబడించినటువంటి లోకమునైనను లోకములో ఉన్నటువంటి లోకాశలు అంటే శరీ శరీరాశ నేత్రాశ జీవడంబం ఇక నాకు అవసరము లేదు ఇస్రాయేలీలైన ఇస్రాయేలీల దేవుడైన యోహోవాయ నాకు దేవుడై ఉంటాడు ఇక నేను దేనిని ప్రేమించను నేను ఇస్రాయేలీల దేవుడిని కొరకు నా ప్రాణాన్ని నా ప్రాణాత్మ శరీరములను సమర్పించుకుంటాను అని తన అత్త అయినటువంటి నయోమితో బెత్లహేము దేశానికి వచ్చి బహుగా ఆశీర్వదించబడినది మరి తన తోటి కోడలు అనగా అక్క అయినటువంటి ఓర్పను మనం చూసినట్లయితే ఆమె లోకము లోకాన్ని స్నేహించింది శరీరాశ నేత్రాస జీవు డమ్మ కలిగి ఉన్నది కాబట్టి అతను ముద్దు ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది తర్వాత ఆమె జీవితం ఏమైందో ఏమో అవును ప్రియా దేవుని బిడ్డలారా లోకముతో స్నేహం దేవునితో వైరవం అనేది లేఖనం తెలియజేస్తూ ఉన్నది లోకముతో స్నేహం చేయాలని లోకములో ఉన్నటువంటి ఈ మూడింటిని అనుభవించాలనే కోరికతోటి ఇస్రాయేలీల దేవుణ్ణి విడిచిపెట్టింది యూదుల సహవాసాన్ని విడిచిపెట్టింది దేవుణ్ణి కాదనుకున్నది కొంతకాలం వెంబడించింది ఆ తర్వాత వదిలిపెట్టింది ఏమైంది పరిస్థితి ఏమైందో ఏమో ఆ తరువాత ఆమె గురించి చరిత్రలో వ్రాయబడలేదు కానీ ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు అవమానాలు కలిగినా దేవుని బిడలతో సహవాసం కోరుకున్నది దేవునితో సహవాసం కోరుకున్నది తన అత్తతో సహవాసం కోరుకున్నది నాకు లోకముని లోకాన్ని కానీ లోకములో ఉన్న ఆశలను కానీ పోరాపాటున నేను ప్రేమించను అవి నాకు అవసరము లేదు దేవుడు నాకు ఇంతవరకే పెట్టాడు కాబట్టి నేను దానిలోనే సంతృప్తి కలిగి జీవించాను ఇక దేవుని కొరకు జీవిస్తాను అనే ఒక తీర్మానంలో నిలిసి ఉన్నది గనుక ఆ తీర్మానాన్ని ఎరిగిన ఇస్రాయేలీల దేవుడైనటువంటి యహోవా ఏం చేశాడో తెలుసా ఆమెను బెత్తిల పురములో ఉన్నటువంటి పెద్ద ఆశంటే బోయాజికి చి వివాహము చేశాడు పెద్ద ఆశామురాలైంది రిక్తురాలుగా వెళ్ళినటువంటి ఈ నయోమి ఋతు పెద్దాలైంది బోయాజి వివాహం చేసుకున్నాడు ఆమెకు పిల్లలు పుట్టారు ఆమె గర్భంలో నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉద్భవించారు నా ప్రేమే సహోదరి సహోదరి సహోదరుడా ఈ లోకము నేను లోకములో ఉన్నటువంటి లోక ఆశయాలు మనము అనుసరించకుండా మనం ప్రభు కొరకు జీవించిన వారము అయితే తప్పకుండా తగిన సమయాన ఈ లోకంలో బ్రతికి ఉన్నంతకాలము అన్ని విధాలుగా ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు చనిపోయిన తర్వాత నిచ్చలమైనటువంటి రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని అనుగురిస్తాడు దైవజనుడు ఆశా పంటూ ఉన్నాడు కదా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అవసరము లేదు అని ఆ తీర్మానంలో నిల్ నిలిచి ఉండగలవా పాపాత్మురాలైనటువంటి స్త్రీ చే చేసుకున్న ఆ తీర్మానంలో నీవు నిలిచి ఉండగలవా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చీ చి అని చీగొట్టిన వాళ్ళే కానీ ఆమెను ప్రేమించిన వాళ్ళు కాదు కానీ అది గమనించినటువంటి ఈ స్త్రీ యేసు ప్రభు వారు పాదముల యొద్దకు వచ్చి తన పాపాలన్నీ ఒప్పుకున్నది జీవితాన్ని మార్చుకున్నది లోకాన్ని కానీ లోక ఆశలను కానీ ప్రేమించలేదు ఆమె జీవితం విప్లవాత్మకంగా మార్చబడినది ఈ కడవరి దినాలలో నిన్ను కూడా ప్రభు ఒక ఉన్నత స్థితికి నడిపించాలి అంటే నీవు లోకమునైనా లోకములో ఉన్న వాటినైను పొరపాటున ప్రేమించవద్దు లోకములో భయంకరమైనటువంటి ఆశలు ఉన్నాయి ఆశలు నీలో ప్రభుత్వం చేస్తే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదు దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండకపోతే కార్యాలు జరగవు దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి అంటే లోకాశల్ని శిల్వేయాలి దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి నీ జీవితంలో నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు జరుగుతాయి ఆయన రాకడకు రాజ్యమునకు నీవు నీ కుటుంబం నిందరహితముగా సిద్ధపడతారు కాబట్టి నీవు దేనిని ప్రేమించక మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మాత్రమే ప్రేమించి ప్రభు కొరకు జీవించు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు అట్టి కృప ఆయన బిడ్డల మీద మనకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం తలలుంచి నుంచి కళ్ళు మూయండి పరిశుద్ధుడివైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రములనైనా మీకు స్తోత్రముల ప్రభ లోకమునూ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడు అని మీ లేఖనము తెలియచేస్తూ ఉండగా నిజమే ప్రభు ఈ ఆత్మ సంబంధమైన మార్గంలో కొనసాగుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లోకమునూ లోకములో ఉన్నటువంటి లోక ఆశలను ప్రేమించక మీ వైపు చూసి అయా కొనసాగునట్లు సహాయము చేయండి మీ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా నిలిచి ఉండున్నట్లుగా జీవితాలలో అనేకమైన అద్భుతాలు మహత్తరమైన కార్యాలు జరిగించి ఇహమందు పరమందు ఉన్నతమైన దీవెన ప్రతి బిడ్డ పొందు ట్లుగా మీరు అక్కడకు రాజ్యమునకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని అనేకులకు అనేకులకు ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు సహాయము చేయమని ఏసు నామములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్